సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆహార పదార్థాల కల్తీలు పరిష్కార మార్గాలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వారిని ముందుగా పరిచయం చేస్తున్నాం. శ్రీ హరిబాబు గారు, వినియోగదారుల ఫోరం నాకు కన్వీనర్. అదేవిధంగా శ్రీ షేక్ గౌస్ మొహద్దీన్ గారు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్. గౌస్ మొహద్దీన్ గారు సార్, ప్రధానంగా ఏంటి, ప్రధానంగా అసలు ఆహార పదార్థాలు కల్తీలు అనేది రీసెంట్గా ఎక్కువగా వినిపిస్తున్న వార్తలు, అంటే ప్రజలైతే బిజీ అయిపోయారు, ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, కొంచెం హోటల్స్ ఫుడ్ బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు, కానీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టి తింటున్నప్పటికీ కూడా నాణ్యమైన ఆహారం దొరకట్లేదు అనేది ప్రజలు భావిస్తున్నారు. ఏంటి, ఎక్కడ లోపం ఉందనుకుంటున్నారు ప్రధానంగా? ముఖ్యంగా ఆహార పదార్థాల్లో కల్తీ అనే పదము 2006 సంవత్సరం నుంచి తీసేయటం జరిగిందండి. కల్తీ అనే పదం ఇప్పుడు లేదు. కల్తీ అనే పదానికి నిర్వచనంగా అసురక్షితము అంటే అన్సేఫ్, మిస్బ్రాండెడు అంటే తగినటువంటి బ్రాండ్ లేకపోవటము, సబ్స్టాండర్డు అంటే నాణ్యత లోపము, ఈ మూడు రకాలుగా నిర్వచనము ఇవ్వటం జరిగింది. అన్సేఫ్ అనే దానికి ఏదైతే ఉందో అంటే ఆరోగ్యానికి హానికరము, అలాంటి వాటికి మాత్రము ఆ కేసులు మనము జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ క్రిమినల్ కోర్టులో ఫైల్ చేస్తాము. మిస్బ్రాండెడ్ సబ్స్టాండర్డ్ వాటికి మాత్రము జాయింట్ కలెక్టర్ గారిలో కోర్టులో మనం ఫైల్ చేస్తాం. కానీ గతంలో పోల్చుకుంటే మీరు ఈ కల్తీ అనేది ఏదైతే ఉందో, ఈ పదం మనం మాట్లాడుతున్నామో, ఇక్కడ మాకు తెలిసినంతవరకు ఈ ఆహార పదార్థాల్లో గణనీయంగా తగ్గిందండి. ఎందుకంటే దానికి కారణం, ముఖ్య కారణము అవేర్నెస్, అంటే వినియోగదారుల్లో వీటి మీద మంచి అవగాహన ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవరించుకుంటున్నారు కాబట్టి ఈ కల్తీ చేయడానికే భయపడుతున్నారు చాలామంది. అలాగే మాకున్నటువంటి వనరుల్లో, పరిమితమైన వనరులకు మేము కూడా సాధారణంత వరకు ఈ దాడులు నిర్వహించి వాటి వల్ల చర్యలు కూడా తీసుకుంటున్నాం అన్నమాట. కానీ ఇక్కడెక్కడ మనకి ఆహారానికి, ఐ మీన్ ఆరోగ్యానికి హానికరమైనటువంటి పదార్థాలతో చేస్తున్నటువంటి వ్యవహారాలు మాత్రం మనకు ముందు కనబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ మొన్న చూసామండి, ఐస్ క్రీమ్స్లో మేము శాంపుల్స్ కూడా తీసాము, రైడ్స్ చేసాము మొన్న రీసెంట్గా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీస్ మీద. అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అపరిశుభ్ర వాతావరణంలో వాళ్ళు తయారు చేస్తున్నారు, ఇది వాస్తవం, దానికి మనము తగినటువంటి ఇది చేస్తున్నాము. అలాగే దాంట్లో ముఖ్యంగా మిల్క్ వాడాలి వాళ్ళు, చాలా మటుకు హోల్ మిల్క్ వాడితేనే ఐస్ క్రీమ్లో ఫ్యాట్ కంటెంట్ అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మిల్క్ పౌడర్ దాని ద్వారా దాన్ని తయారు చేస్తున్నారు. అక్కడికి వచ్చేసరికి మిల్క్ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే తగ్గుతుంది, దానివల్ల ఏమవుతుంది అంటే దాన్ని సబ్స్టాండర్డ్గా మనం డిక్లేర్ చేస్తాం. అది ఆరోగ్యానికి హానికరమని చెప్పమని, ఎందుకంటే అది మిల్క్ పౌడర్ అనేది కూడా మిల్క్ ఎక్సెస్గా తయారైనప్పుడు దాని నుంచి వచ్చినటువంటి పౌడర్, అది డ్రై స్ప్రే డ్రై చేసి ఉంచుకునే పౌడర్ కాబట్టి, సో దానికి మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే రిక్వైర్డ్ ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది అన్నమాట. ఇది కేవలం ఎందుకంటే కేవలం 2-3 కంపెనీలు మాత్రమే మిల్క్ హోల్ మిల్క్తో ఐస్ క్రీములు తయారు చేస్తాయి, మిగతావన్నీ కూడా ఈ మిల్క్ పౌడర్నే వాడతాయి. సో ఇక్కడ మనం ఒక విషయం మనం గమనించాలి, ఇక్కడ ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు అనేవి లేవు, ఆరోగ్యానికి హానికరమైన రంగులు అయితే లేవు. ఏవైతే మనం అలౌ చేశామో, చట్ట ప్రకారంగా ఏవైతే మనము ఇది వాడచ్చు అని చెప్పామో, అలాంటి అడిటివ్స్ అలాంటివి మాత్రమే ఇందులో వాడుతున్నారు. వాళ్ళు వాడుతున్న కలర్స్ అనేది ప్రధానంగా గౌస్మతి గారు చెప్పండి. ఇప్పుడు ఏవైతే అనుమతులించావో ఆ కలర్సే వాడుతున్నాం అంటారు. ఎస్ సార్. కానీ ఇది ఆసరాగా తీసుకొని ఇప్పుడు మనకి ఇంత పెద్ద గుంటూరు మిర్చియార్డ్ దేశంలో ప్రపంచంలోనే పేరుగాంచిన మిర్చియార్డ్ ఉంటేనే మనకి స్వచ్ఛమైన మిరపకాయలు ఇక్కడ దొరుకుతాయి, స్వచ్ఛమైన కారం ఉండొచ్చు, కానీ ఇక్కడే కల్తీ కారం తయారు చేసే స్థాయికి ఎదిగారు. అలానే మీ రూల్స్ ను అడ్డం పెట్టుకుని ఇలా కల్తీ పౌడర్స్ అంటే నకిలీ కలర్స్ చాలా ఫుడ్ ఐటమ్స్ లో వేస్తున్నారు అనేది వస్తున్న మాటలు. ఇక్కడ ఒక్కటి నేను స్పష్టంగా చేయదలుచుకున్నానండి, చిల్లీ పౌడర్స్ విషయం వచ్చేసరికి ఈ ఒక్క విషయం ఏదైతే ఉందో గుంటూరు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గత 2016 సంవత్సరంలో ఏదైతే చిల్లీ స్పెంట్ అనేది దొరికిందో ఇక్కడ, అంటే కొందరు కకృతి పడిపోయి ఆ చిల్లీ స్పెంట్ ఎక్కడైతే ఈ చైనాకు ఎగుమతి చేయాల్సినటువంటి దాంట్లో అందులో నుంచి రంగు రా ఈ రుచి ఇవన్నీ లేనివన్నీ తీసేసి పిప్పి పంపించారు. అక్కడ కొన్నారు 10 రూపాయల కిలో చొప్పున పిప్పి కొని ఇక్కడ ఉంచిందా. అదృష్టవశాత్తు మనకు తెలిసింది కాబట్టి, విజిలెంట్ అయ్యాం కాబట్టి మొత్తానికి దాదాపు
ఒక 50 కోట్ల రూపాయల వరకు సరుకు కూడా మేము నాశనం చేయడం జరిగింది. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి, వాటి మీద కోల్డ్ స్టోరేజ్ల మీద ఉన్నాయి, అలాగే వీటి మీద కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం ఒకటే గమనించాలి, చిల్లీ పౌడర్స్ వాళ్ళు ఎక్కడ ఈ రోజు కూడా మీరు వెళ్ళండి, ఎక్కడైనా మిల్లుకి వెళ్ళండి, వాళ్ళు ఎటువంటి కలర్స్ ఏవి కానీ ఇట్లాంటివన్నీ వేయటం అనేది జరగట్లేదు. ఒకటి రెండు రకాలు ఉన్నాయి అక్కడ మిర్చిలు, తేజ రకం ఒకటి, బాడిగ రకం ఒకటి ఉంటుంది. కలర్ కావాలంటే ఒక రకము కాయలు వేస్తారు, ఘాటు కావాలంటే ఇంకో రకం కాయలు వేస్తారు. సో ఇక్కడ రెండు మిక్సింగ్తో ఒక రకంగా పదార్థం ఒకటి వస్తుంది. వాళ్ళకి చేయాల్సిన అవసరం కూడా లేదు, కలర్ కలపాల్సిన అవసరం లేదు వాస్తవానికి. కానీ ఇక్కడ ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని దాన్ని కలరే కాదు సార్, మిర్చి కలరే కాదు, ఫుడ్ ఐటమ్స్ లో నేను అంటుంది అన్ని ఫుడ్ ఐటమ్స్ లో. ఏమండి ఒక్క నిమిషం నేను చెప్తాను ఏమనండి, ఇటీవల కాలంలో ఈ పల్నాడు దగ్గర పల్నాడు చిల్లీస్ పౌడర్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో నేను ఆయనకి పంపించడం జరిగింది వాట్సాప్ ద్వారా. తాళ్ళునే కలుపుతున్నారు, తాళ్ళతోనే చేస్తున్నారు, తొడియాలతో చేస్తున్నారు. మీరు దీనివల్ల ఇప్పుడు ఆయన చెప్పినట్టు చైనా నుంచి ఇంకో చైనాకు పంపిస్తున్నారు, అది కరెక్టే. అందుట్లో ఎసెన్స్ తీసి ఖమ్మంలో ఆ ఫ్యాక్టరీ ఉందండి, ఆ ఫ్యాక్టరీలో ఖమ్మంలో తీసిన తర్వాత దాని వేస్ట్ ఆ ఎర్రగా వస్తుంది ఆ పౌడర్ రంగు నూనె, దాన్ని 2 రూపాయలకి వాళ్లే కంపెనీ వాళ్ళే తీసుకెళ్లిపోయిన ఆయన బయటకి అని చెప్పంటే మన వాళ్ళు దాన్ని ఎదిరించి 10 రూపాయలు తీసుకొని వచ్చి ఆ పౌడర్ను కలుపుతున్నారు. దానివల్ల ఏంటంటే ఎర్రగా కనిపిస్తుంది, దానికి మెటానిల్ రెడ్ అనేది కలుపుతున్నారు ఘాటు కోసం. ఇక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇప్పుడు గుంటూరు పట్టణంలో రోడ్ల మీద ఉన్న ఇడ్లీ బళ్ళు కానీ వీటి మీద కానీ రైడింగ్ చేయండి, మా అధికారులు చేయించండి అన్నీ కూడా. ఏమండి కిలో బయట మిర్చి ఎంత ఉందండి, పౌడర్ చేయాలంటే ఎంత అవుతుందండి? కిలో 40 నుంచి 50 రూపాయలకు ఇస్తున్నారు కిలో, ప్యాకెట్ కారం ప్యాకెట్ 40 నుంచి 50 ఇస్తున్నారు. సార్ చెప్పడం ఏంటంటే మేము అంతా బాగానే చేస్తున్నారని చెప్పంటే ఆయనకున్న జిల్లాకు 3 ఉన్నారండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 50,000 ప్రతి 50,000 మందికి ఒకడు గవర్నమెంట్ ఏమన్నా మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు శానిటరీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు, లిఫ్టింగ్ పవర్స్ వాళ్ళు ఉన్నాయి. అవి వీళ్ళకి ఏమైనా సిబ్బంది కొరత వల్ల చెప్పి నేను డాక్టర్ చెప్పగలుగుతున్నాడా? ఏం చెప్పట్లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు, నాణ్యమైన వస్తువులే ఉత్పత్తి అవుతున్నాయంటే నాణ్యమైన వస్తువులు ఎక్కడ ఉత్పత్తి ఉన్నాయండి? నాలాంటి వాడు కంప్లైంట్ చేస్తే ఇది కేసులు ఫైల్ చేస్తున్నాం అన్సేఫ్ అని చెప్పి అంటున్నారు. ఎన్నిటి మీద కేసులు పెట్టారు, ఏం పెట్టారని నేను అడిగితే గుంటూరులో చూడండి, లాలపేట ఏరియాకి వెళ్ళండి, కార్పొరేట్ వేసి చాంబర్స్ లో ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుట్ల నిఘా మీద పెట్టవలసిన ఖర్చు పెట్టట్లేదు. ఎందుకని చెప్పంటే అక్కడ చుట్టూతో చూడండి, లాలపేట ఇవన్నీ చూస్తే మీరు జాంగ్రీలు కొనాలంటే రోడ్ల మీద పెట్టేసి అమ్ముతున్నారు వాళ్ళు తయారు చేసి. దాని కలర్ ఏట్లేదా చెప్పండి, అది నాణ్యమా? ఇస్తున్నాయండి. ఒకటండి, ఇప్పుడు మామిడి పండ్ల విషయం మీరు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా మామిడి పండ్ల వర్తకులందరికీ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి కార్బైడ్ నిషేధం మీద విపరీతమైన ప్రచారం చేయడం జరిగిందండి. మొన్న రీసెంట్గా కూడా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ పిలిపించి, మ్యాంగో హోల్సేలర్స్ని పిలిపించి వాళ్ళతో కూడా మేము చర్చా వేదికలు పెట్టి వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం, అందరూ వచ్చారండి, ఆల్ హోల్సేల్ ఫ్రూట్ మర్చెంట్స్ అంతా వచ్చారు ఆ రోజు మీట్. తర్వాత రీసెంట్గా మళ్ళీ మాకు కమిటీ కూడా ఉంది దాని మీద, డిస్టిక్ లెవెల్ కమిటీలో జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్గా, మేము మెంబర్ కన్వీనర్గా, మిగతా డిపిఓ గారు వీళ్ళందరూ మెంబర్స్గా ఒక మీటింగ్ కూడా మనం జరిగింది. ఇందులో ఒకటి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం ప్రజానీకానికి ఏంటంటే, ఇక్కడ మేము కార్బైడ్ అనేది గుంటూరు జిల్లా వరకు నేను రూల్ అవుట్ చేస్తానండి, అంటే ఐత్రో ఛాలెంజ్, బట్ ఇథోపాన్ ఈజ్ బీయింగ్ యూజ్డ్, ఇథోపాన్ అనేది యూజ్ చేస్తున్నారు, దట్ ఈజ్ అలౌడ్ బై ది ఎఫ్ఎస్ఎస్ఏ, మా ఎఫ్ఎస్ఎస్ఏ ప్రకారము అది అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సాచెట్స్ ఏవైతే చైనా ఎథిలిన్ ప్యాకెట్లు అంటామో ఆ ప్యాకెట్ని డిప్ చేసి వాటర్లో 5 కేజీలకు ఒకటి చొప్పున రెండు ఒక 10 కేజీల డబ్బాలో పెడితే అవి 24 అవర్స్ 48 అవర్స్ మాగిపోతున్నాయి. సో దాన్ని మేము కాదన్నట్లయితే అది అప్రూవ్ చేసింది గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కార్బైడ్ అనేది ఇప్పుడు లేదు, గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కానీ పబ్లిక్ హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది? అది గవర్నమెంట్ అప్రూవ్ చేసిందంటేనే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఛాంబర్స్ పెట్టిందండి, ఉన్నాయి చెప్పండి అంటే ఎన్ని పళ్ళు వస్తున్నాయి మనకు ఇప్పుడు? ఎథిలిన్ గ్యాస్ వస్తుందండి, ఇథోపాన్ అనే పౌడర్ ద్వారా ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ అయ్యి ఆ గ్యాస్ ద్వారా దాన్ని అడ్డం పెట్టుకుని అది ఎథిలిన్ గ్యాస్ స్వచ్ఛమైనది వాడతారా అందులో నకిలీ? లేదండి, దాన్ని స్వచ్ఛమైనది కాదు, గ్యాస్ ఉత్పత్తి కావడానికి కావాల్సిన కెమికల్ అది, అది దాన్ని జస్ట్ తడి చేసి దాని మధ్యలో పెట్టాలి మనం
పళ్ళ మధ్యలో పెడితే ఒక 5 కేజీలకు ఒకటి, అంటే 10 కేజీలకు 2 పెడితే మీకు 24 అవర్స్లో అవుతుంది. అలాగే చేంబర్స్లో కానీ అది కూడా మన దగ్గర లాలాపేటలో వాళ్ళు యూజ్ చేయట్లేదు. ఎందుకంటారో వాళ్ళకి ట్రెడిషనల్ వేస్ ఉన్నాయి, అంటే కొబ్బరి పీచును కాలపెచ్చి లేకపోతే అగరతలు పెట్టి ఎయిర్ టైట్ రూముల్లో వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా చేయడానికి వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు అది చేస్తున్నారు. వీరితో పాటు చేయాల్సిన వాళ్ళు కూడా, వీరితో పాటు చేయాల్సిన డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేయాలి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా నెరవేరుతున్నట్టు ఉంటున్నారు తప్ప వాళ్ళు కూడా ఎక్కడా కూడా తరగతులు కండక్ట్ చేయటం కానీ లేకపోతే వీళ్ళ సహకారం తీసుకొని వాళ్ళు వెళ్ళి మోటివేట్ చేయటం కానీ లేకపోతే వాళ్ళు రైడింగ్ చేయటం కానీ ఏమీ చేయట్లేదు. జాయింట్ కలెక్టర్ గారు ఏదో మీటింగ్ పెడతారు, ఆ మీటింగ్ పెట్టిన రోజున 2 రోజులు 3 రోజులు అడవడు జరుగుతుంది తప్ప ఏముండదు. అంటే ఏంటి ప్రధానంగా ఇప్పుడు 50,000కు ఒక 50,000 మందికి ఒక ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్ కావాలంటున్నారు. ఎందుకని గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ దిశగా ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుంది? ఎందుకు చర్యలు తీసుకుంటుందండి? ఉద్యోగాలు వేయాలి, ఉద్యోగాలు వేయాలంటే మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారు? ఇంకా ఈ సంక్షేమ పథకాలకు దాన్ని వాడుతున్నారు. వినియోగదారులు ఏమైనా ఆరోగ్యం నాశనం అవుతుంది, దేనికైతే ఉపయోగపెట్టాలో గవర్నమెంట్ ఇప్పుడు ఆరోగ్యం కోసం ఉపయోగపెట్టాల్సిన డబ్బులు అవసరం లేదండి. దీని కనుక నిఘా యంత్రాన్ని కనుక అధికార యంత్రాంగాన్ని పట్టిస్తూ చేస్తే వీళ్ళ వల్ల ఆ రోగాలు పాలు కాకుండా ఉంటారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు, అక్కడికి వెళ్ళా దోపిడే. దేని వల్ల వస్తుందని డాక్టర్ ఏమైనా చెప్పగలుగుతున్నాడా? దేని వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాడా? దేని వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతుందని చెప్పగలుగుతున్నాడా? తీసుకునే ఆహార పదార్థం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయండి. కానీ ఒక్కటి సార్, ఇక్కడ హరిబాబు గారు చెప్పింది ఇప్పుడు ఆరోగ్యపరంగమైన ఏవో వస్తున్నాయనేది, అది ఎంతవరకు డాక్టర్లు చెప్పగలుగుతున్నారు ఏంటో, దేనివల్ల వస్తున్నాయని మనం కూడా చెప్పలేము. కానీ ఒకటి, ప్రభుత్వం తీసుకోవట్లేదు అనేది మాత్రం తప్పండి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, మా కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ శ్రీమతి పూనం మాలకొండయ్య గారు మొన్న రీసెంట్గా 78 పోస్టులు క్యాబినెట్లో అప్రూవ్ చేయించారండి మాకు. సో అవి రావటం కోసం 4 ఏళ్ల నుంచి నేను ఏమండి 22 పోస్టులు ఆల్రెడీ ఏపీపీఎస్సీలో ఉన్నాయి. 22 పోస్టులు ఆల్రెడీ ఏపీపీఎస్సీ ద్వారా రేపు ఫిల్అప్ చేయబోతున్నారు. ఇంకో 78 పోస్టులకు కూడా ఆవిడ అనుమతి తెచ్చారు. సో ఇవన్నీ అయితే ఒక 100 పోస్టులు, అంటే జిల్లా ఒక 8-9 మంది ఇన్స్పెక్టర్ రాబోతున్నారు కాబట్టి. సో ఆ రోజు కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. వాస్తవానికి మేము ఆయన చెప్పినట్లు మాకున్నటువంటి పరిధిలో మాకున్నటువంటి వనరులు బాగా చేయగలుగుతున్నామని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు నిశ్చింతగా తినండి అని కూడా మేము చెప్పగలుగుతున్నాం మామిడి పండ్లను. ఎందుకంటే మేము చేయగలిగాము, మీరు ఎక్కడైనా ఈ రోజు చూపించండి మాకంటే. నేను కార్బైడ్ అనే విషయం చూపించండి, కేసులు వ్యవహారం ఇవి కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఆ భయం కానివ్వండి, అది అది భయపడ్డారు కాదు, అసలు ఎవరు దానికి ధైర్యం కూడా చేయట్లేదండి. ప్రధాన ఇప్పుడు కామన్ పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే ఈ కల్తీల ఆహార పదార్థాలు తినడం వల్ల సంపాదించే సంపాదనలో దాదాపుగా 50%, 60% ఆసుపత్రికి పెట్టాల్సి వస్తుంది అనేది ఒక భయంలో ఉన్నారు. దాన్ని ఎలా అండి? ఒకటి ఇవ్వడానికి ఆహార అలవాట్లు ఒకటి అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్స్ ఒకటి ఏమి, వీటి వల్ల ఏ మీరు సార్ చెప్పినట్లు దేని ద్వారా వస్తుందో నీకు తెలియదు మాకు తెలియదు. అల్లు మోనోసోడియం గ్లూటామేట్ అనేది MSG అని ఉంటుంది, ప్రతి దాంట్లో రుచికి వాడతారు, ప్రతి హోటల్లో కూడా మ్యాగీలో అదే వాడారు ఎక్కువగా పిల్లలకి, మ్యాగీలో వాడింది అది. ఎందుకంటే దానివల్ల ఏమవుతున్నాయంటే రుచి పెరగటం వల్ల దానికోసం అలవాటు పడిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు ఈ నూడిల్స్ లో కానివ్వండి, పిజ్జా. ఒక నిమిషం సార్, ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్న నూడిల్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ లేకపోతే ఇంకోటి అప్పుడప్పుడు వాళ్ళు చేసి ఇస్తున్నారు కదా, దాని ఏమంటారు నూడిల్స్ తో పాటు ఫ్రైడ్ రైస్ అన్ని కూడా టేస్టెడ్ సాల్ట్ అని వాడుతున్నారండి, అది డైరెక్ట్ నేను విన్నా. ఎందుకంటే ఒక సామాన్య ఏదో రోడ్ సైడ్ వ్యక్తి మాట్లాడాల, జాయింట్ కలెక్టర్ ఇప్పుడు CRDS శ్రీధర్ CEO కమిషనర్ ఆయన చెప్పాడు స్వయంగా, చైనీస్ నుంచి వచ్చే నూడిల్స్ సిస్టమ్ మొత్తం కూడా నూడిల్స్ బాగా టేస్ట్ గా ఉండాలంటే చైనా నుంచి వచ్చే సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారు, ఇన్క్లూడింగ్ మై డాటర్ అండ్ అంటే మా పిల్లలు కూడా చెప్తే వినే పొజిషన్ లో లేదు. ఎందుకంటే ఆ టేస్ట్ అలవాటు, తల్లిదండ్రులు కూడా 2 నిమిషాలు అవుతుందని చెప్పి నూడిల్స్ 2 మినిట్స్ నూడిల్స్ అని చెప్పి అది ఎలా ప్రమాదకరంగా ఉంటుందని కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే రాను జనరేషన్ కి పిల్లల్లో ఆకలి చచ్చిపోతుంట. అలాంటి సాల్ట్ అంటే అలాంటి సాల్ట్ కూడా పర్మిషన్ ఉందా ప్రధానంగా? లేదండి, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు MSG అనే దాన్ని మనం నిషేధించాం, అంటే మోనోసోడియం గ్లూటామేట్ ఏదైతే ఉందో దాన్ని అజినోమోటో అంటాము, దాన్ని చైనీస్ సాల్ట్ అంటాము, రకరకాల పేర్లతో పిలుస్తాం. దానివల్ల మీకు తెలుసు
గత సంవత్సరము అంతకు ముందు సంవత్సరాలు నెస్లే వాళ్ళవి దాదాపు మనము 300 కోట్ల రూపాయల సరుకులు తీసుకెళ్లి సముద్రంలో పారేసాం. అక్కడ ఎందుకంటే అక్కడ నూడిల్స్ మ్యాగీనే నెస్లే వాడిది అంటే మ్యాగీనే నెస్లే వాడిది నేను అదే చెప్పడం. ఇక్కడ నూడిల్స్ కాదు అక్కడ ముఖ్యం, నూడిల్స్ లో వేసే మసాలా అర్థమైందండి. సో మామూలు ఉత్త నూడిల్స్ లో అది మైదా, అది మనం ఏం చేయలేము, దాన్ని మనం తినే మైదా ప్రతిదీ మైదాది కాబట్టి దాన్ని ఏం చేయలేము. బట్ అందులో వేసే మసాలా ఏదైతే ఉందో అందులో అజినోమోటో ఉంటుంది అనేది ఒక సత్యం. దానివల్లనే మేము ఏం చేసాము, వీళ్ళందరికీ చిన్నపిల్లలకు కూడా అది హానికరం అని చెప్పి దాని మీద కంపల్సరీగా రాయాల్సి వస్తుంది. అజినోమోటో ఓన్లీ చైనీస్ సాల్ట్ ఈజ్ యూజ్డ్, చేయొచ్చు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, ఎక్కువ వేయడానికి వీలు లేదు అది. అంతే తప్ప దిస్ ఇస్ దట్ ఇట్ ఇస్ అన్ అడిటివ్, అది కూడా ఒక ఫుడ్ అడిటివ్ అనమాట. సో అంతే అంటే వాళ్ళకి మనకు రావాల్సిందంటే ఆహారపు అలవాట్లలో మార్పు అండి, దానివల్ల ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అంతే. అందుకే ఇవాళ సాంప్రదాయ ఫుడ్కి ఎందుకు వస్తున్నారు చాలా మంది, ఇప్పుడు సాంప్రదాయ జొన్న రొట్టెలకు వచ్చాము, మిల్లెట్స్కి వచ్చాము, అంటే ఆహార పదార్థాలు మనకి మార్పులు వస్తున్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎందుకు మన కాన్షియస్, అది మన కాన్షియస్ ఏంటి, అబ్బా నేను ఆరోగ్యంగా ఉండాలంటే మిల్లెట్స్ తీసుకోవాలి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి బిల్లు కట్టి మళ్ళీ దానికంటే దానికంటే ఇది సుఖం కదా, జొన్న రొట్లు తినొచ్చు, రాగి రొట్లు తిందాము, జొన్న రొట్లు తిన్నా రాగి సంగతి తిందాము. సో ఈ కాన్షియస్ ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి, అవునా కదా. దేనివల్ల అంటారు, అది ఆరోగ్యం అదేనండి చెప్పేది. ఈ ఫాస్ట్ ఫుడ్ హోటల్కి వెళ్ళి మాంసం తింటే అది ఎన్ని రోజులో తెలియదు, చికెన్ ఎన్ని రోజులో తెలియదు, ఆ చికెన్ వల్ల ఏమైనా ఈకోలీ బ్యాక్టీరియా వస్తుంది, ఆ ఈకోలీ బ్యాక్టీరియా వల్ల చనిపోవడం జరుగుతుంది, ఇవన్నీ కూడా చోట్ల ఉండాలండి. అది అన్ని హోటల్ ఎందుకంటే గుడ్ విల్ ఉన్నాయండి, ఏ హోటల్ కూడా కావాలని తమ రెప్యుటేషన్ పోగొట్టుకోవడానికి చేయవు. పెద్ద పెద్ద హోటల్ ఉండరు, పెద్ద పెద్దలు అంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్ బిల్లు అదే రకంగా వేస్తారు, క్వాలిటీ కూడా అదే విధంగా కొందరు చేస్తారు, కొంత గ్రీడీ మర్చెంట్స్ ఉన్నట్లుంటారు. మంది చేయరండి, 90 మంది చేస్తున్నారు, 90 మంది ఇవాళ రోజు మీరు రైడింగ్ చేయండి, ఎన్ని ఎంత కాలం నుంచి ఉంటుందో దాని వల్ల ఎంత బ్యాక్టీరియా వస్తుంది, ఎఫెక్ట్ ఎలా ఎవరికి పడుతుంది. రెగ్యులర్ గా మేము రైడ్స్ చేస్తూనే ఉన్నామండి, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే ఇంకోటి ఏం చేస్తారంటే రైడింగ్ కాదు, ఒకటి ఏంటంటే చివరికి ఏంటంటే పామ్ ఆయిల్ కూడా తినకూడదు, అది కూడా క్యాన్సర్ అని చెప్పి నిరూపించారు. ఇప్పుడు మరేంటి ఎక్కడ అండి సార్, ఒక్కటి ఎక్కడైనా కానీ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ 5% కంటే ఎక్కువ ఉన్నట్టు ఏ ఆయిల్ అయినా కానివ్వండి, ఏ వెజిటబుల్ ఫ్యాట్ కానీ ఆయిల్ కానీ ఏదైనా హానికరమేనండి. ఇప్పుడు దానికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ వారి సహకారంతో 5% నుంచి 2% రెడ్యూస్ చేయడానికి ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ TFA అంటాం దాన్ని, ఇట్ హ్యాస్ టు బి రిడ్యూస్డ్ ఫ్రమ్ 5% టు 2%. దానికోసం ఒక ఉద్యమం టైప్లో మొత్తం అన్ని జిల్లా అన్ని స్టేట్లకు కూడా ఎఫ్ఎస్ఎస్ఏ హ్యాస్ గివెన్ ద డైరెక్షన్స్. సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. అలాగే మిల్క్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి ఇవన్నీ పోతున్నాయి, ఏది మన టాక్సిన్స్ కంటామినెంట్స్ వల్ల అవి కూడా వెళ్ళిపోతున్నాయని ఉద్దేశం. పల్నాడులోనే జరిగిందండి, పల్నాడులోనే ఏది యూరియా డిటర్జెంట్ పౌడర్ చీప్ కాట్ ఆయిల్ తయారు చేసి అవి డైరీకి పోస్తున్నారు. అవి అవి నర్సరాపేటలో పట్టుకున్నాము, అది చిలుకలపేట పట్టి అక్కడ జరుగుతున్నది. ప్రజల్లో కూడా పాలు ఉండాలని కానీ పౌడర్ తో తయారు చేస్తున్నారు, పౌడర్ తో తయారు చేసే అక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి, పౌడర్ తో తయారు చేయకూడదని చట్టం చెప్పదు, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా అని నేను ఇక్కడ అనేది ఒకటండి, ఎందుకు చేస్తున్నారు పాలు అంటే వాళ్ళు ఫ్యాట్ కంటెంట్ ఎన్హాన్స్ చేయడం కోసం చేస్తారండి. ఫ్యాట్ కంటెంట్ ఎలా ఎన్హాన్స్ అవుతుంది వాళ్ళకి, 5% ఫ్యాట్ ఉంటే వాళ్ళకి స్వచ్ఛమైన పాల కంటే కూడా పౌడర్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందా? పౌడర్ లో కాదండి, ఇక్కడ ఉండేది ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఎలా మీకు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫ్యాట్ వస్తుందంటే చెప్తున్నా. ఇది మిల్క్ ఫ్యాట్ అనేది అనిమల్ ఫ్యాట్ అండి, ఓకే అవునా, దీంట్లో వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నారు. వెజిటబుల్ ఫ్యాట్ అంటే నూనె. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పౌడర్ ఏదైతే ఉందో స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంటుంది, మామూలుగా ఒక కేజీవి దొరుకుతాయి, వాటిలో కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి మిక్సీలో కొట్టేసి దాన్ని మంచి ఇదిగా చేసి ఒక 40 లీటర్స్ దాంట్లో ఏమి ఇది ఒక 1/2 లీటర్ వేసామనుకోండి దీన్ని, దాని యొక్క ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉందో అది 5 నుంచి 8% 7 శాతానికి 9% ఎక్కిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే వాడికి లీటర్కు రూపాయి పెరుగుతుంది అమ్మేవాడికి. అక్కడ రైతులు చేస్తున్నారు, ఇది రైతులు చేస్తున్నారు, అందుకే మేము చెప్పాము రైతులు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాట్ వీళ్ళకి ఏమవుతుంది డైరీస్ కొన్ని డైరీస్లో ఏంటంటే వాళ్ళు కూడా లాలుచ్చు పడుతున్నారు, ఈ క్వాలిటీ దగ్గర వేసుకొని 1 రూపాయి నీకు వస్తే 8 రూపాయలు నాకు
ఆ రకంగా కాంప్రమైజ్ అయ్యి కూడా చేస్తున్నాం. దీని మీద కూడా చాలా సీరియస్గా మేము అన్ని డైరీలోనూ కూడా పిలిచి ఇవాళ రేపటి నుంచో లేకపోతే జూన్ ఫస్ట్ నుంచి కానీ జూలై ఫస్ట్ నుంచి కానీ ది ఐ మీన్ ఒక అమెండ్మెంట్ కూడా రాబోతుంది ఈ మిల్క్ దీని మీద ఫోర్టిఫికేషన్ కంపల్సరీ చేయాలి. హరిబాబు గారు, మనకి ప్రధానంగా ఇప్పుడు ఈ ఆహార పదార్థాలు తినటం వల్ల ఎలాంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయో వినియోగదారు మీ సంఘం తరపు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయండి? ప్రధానంగా ఏం చేస్తున్నారు? ప్రధానంగా నేను చేస్తున్నాను కాబట్టి నాకు నా దగ్గరికి నేను కనుక్కున్నది నాకు తెలిసినది నేను సార్కి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నాను. అయ్యా పలాన చోట ఇది జరుగుతుంది, ఇలా కారంలో ఇలాగ మిల్లులో ఇలా తాలూకాయలు వేస్తున్నారని చెప్పని దాని మీద మన ఇటీవల రైడింగ్ జరిగింది. ఇట్లా ఇది నాట్ ఓన్లీ ఇదండి, ఇప్పుడు మనం జాంగ్రీ అంటే బెల్లం తీసుకున్నామంటే బెల్లంలో చూడండి ఎంత ఇదిగా ఉంటుందో ఉప్పుగా ఉంటుంది. మరి దాని కలపాల్సిన దానికన్నా కూడా కలుపుతున్నారు, మరి ఎక్కువ కలుపుతున్నారు తక్కువ కలుపుతున్నారు, దాని గురించి కూడా ప్రమాదం ఉంది. ఇదివరకు ఉన్నంత బెల్లం టేస్ట్ ఇప్పుడు వస్తున్న బెల్లం లేదు. ప్రతి విషయం కనుక చూసుకుంటే ఆడమనిషి ఏది వంటింట్లో ఆడమనిషి చుట్టూ ఆమె దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా కల్తీ, ఎందుకంటే ఆవాల్లోనే ఉన్న పిచ్చి కుసుమ గింజలు అనేది కలుపుతున్నారు. ఈ పిచ్చి కుసుమ గింజల వల్ల ఏమైనా డ్రాప్సీ అనే వ్యాధి వచ్చి ఆ డ్రాప్సీ వ్యాధి రావటం వల్ల ఎక్కడ వచ్చింది 60 మంది చనిపోయారు ఢిల్లీలో. ఆవాలలో ఈ పిచ్చి కుసుమ గింజలు, ఈ పిచ్చి కుసుమ గింజల వల్ల ఏంటి అది ఆవాలు పోలే ఆవాల్లానే ఉంటాయి, ఆవాలు సైజులోనే చిన్న సైజులో ఉంటాయి. అలానే ఈ కందిపప్పులో వచ్చేసేప్పుడు కేసరి పప్పు ఉంటుంది, కేసరి పప్పు అనేది నాడీ వ్యవస్థను దెబ్బతింటుంది, దానివల్ల పక్షవాతం అనేది వస్తుంది. అలానే ఏమండి ఈ బొప్పాయి గింజల్లోనే ఉన్న ఈ మన మిరియాల్లో బొప్పాయి గింజలు కలుపుతున్నారు, దాంట్లోనే ఉన్న ఇప్పుడు దేవుడి దగ్గర మనం కూర్చొని దండం పెట్టుకొని మనం బొట్టు పెట్టుకుందాం అనుకుంటే ఆ బొట్టు కూడా 5-6 నిమిషాల దాకా మనం కడిగినా కూడా సబ్బేసి కడిగినా కూడా పోవట్లేదు. ఆ కలర్ మరి కెమికల్ అది, దానివల్ల ఏమవుతుంది చర్మ క్యాన్సర్ వస్తుంది. మళ్ళా దేవుడి దగ్గర దీపారం చేసుకుందాం కదా అని చెప్పి అనుకుంటే మంచి నూనె అనుకుంటే అదేమైనా పత్తి నూనె లేకపోతే ఏది పొగాకు ఈయనల నుంచి చూసిన ఈయనో దొరుకుతుంది. ఇవన్నీ కూడా తల్లి పాలు కంటి నీరు తప్ప అంతా కల్తీమయమండిది. కలియుగం తప్ప కల్తీ యుగం అని చెప్పారు అనాల్సిందే కానీ కలియుగం మటు కాదు. మీరు అన్నట్లు సార్ అంతా ఎక్కడ కల్తీ అంత లేదండి. మీరు ఇప్పుడు 1954 ఈ వీటిని కనుక్కున్నారండి. 54 నుంచి ఇలాంటివి జరుగుతున్నాయనేది కొంచెం గ్రీడీ మర్చెంట్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో వంటింట్లో ఆడవాళ్ళు తెలివి తక్కువలు కాదండి. వాళ్ళ క్వాలిటీ అంటే ఏంటండి, ధనియాలు ధనియాలు ఇప్పుడే చేలో నుంచి వచ్చినట్టు మనకు దానికి ఏమైనా గ్రీన్ కలర్ వేస్తున్నారు ధనియాలు కూడా. యాజువల్ గా ఇప్పుడు మార్కెట్ లో దొరికే మనకి ఒక పచ్చి బఠానీ, బఠానీ ఉందండి, అది బఠానీ కలర్ వేస్తుంటారు. అది కేవలం అది పర్మిటెడ్ కలర్ కాదండి, అది కదే కరెక్ట్. ఇప్పుడు కొనుగో అది తప్పది, అలాంటివి కొన్ని మార్కెట్ లో ఎందుకంటే ఈ రైతుల దగ్గర నుంచి మనం చూస్తుంటాం కదా, అవి తెచ్చి మ్యాలకేట్ గ్రీన్ అని ఒక రసాయన పదార్థం ఉంటుంది అందులో ముంచుతారు, ముంచి తీసి ఎండబెడతారు. అట్లాగే కొన్ని కొన్ని వీటికి ఆకుపచ్చ రంగు రావాలంటే పసుపచ్చ రంగు వస్తుంది, నీళ్ళలో ముంచి తీయగానే అరటికాయలు ఆకుపచ్చగానే పసుపుచ్చ అయిపోతున్నాయి. అది ఎథరాల్ సొల్యూషన్ అండి, అది సొల్యూషన్. అది ఎథరాల్ అనేది ఒక సొల్యూషన్. ఇప్పుడు ఇంత ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వాళ్ళతో అసలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా లేదా? 100% ఉందండి. ప్రధానంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయి వాళ్ళు అంటే రిపీట్ ఒక్కసారి కల్తీ చేసిన వాడు రెండోసారి చేయకుండా ఉండాలంటే ఎలాంటి చట్టాలు ఉంటాయి? ఒకటి, ఈ చట్టంలో చాలా కఠినమైనటువంటి శిక్షలే ఉన్నాయండి. ఈ శిక్షల్లో కూడా గ్రేడెడ్ పెనాల్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు పిఎఫ్ఏ యాక్ట్ అని ఉంది కదా మా దగ్గర, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్టరేషన్ యాక్ట్ అనేది, అది రిపీల్ అయిన తర్వాత ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్లో ఏదైతే ఉందో ప్రతి చిన్నదానికి కూడా, అంటే వాడు ఒక భయపడేవాడు, వాస్తవం చెప్పాలంటే వర్తకుడు చిన్న తప్పు చేయడానికి భయపడే అనుకుంటే శిక్షలు ఉండేదండి. ఈ రాను గ్లోబలైజేషన్ వచ్చేసరికి ఎఫ్పిఓ ఫ్రెండ్లీ యాక్ట్ అయింది, అంటే వాళ్ళకి ముందు అవేర్నెస్ కోసమే ముందు మనం కృషి చేయాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ. అంటే వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవాలి, అరే మేము ఇది అమ్మాలి ఇది అమ్మకూడదు అనేది సెల్ఫ్ రెగ్యులేషన్. అది ఎప్పుడైతే దాడుతుందో అప్పుడు కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పి చట్టం చెప్తుంది మాకు. అంటే ముందు ఏం చేయాలి వాళ్ళకి, అరే ఇది నువ్వు చేయకూడదురా బాబు, ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది వాడు చెప్పాలి మనం. సో దాని అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి ఫస్ట్. సో అక్కడి నుంచి మొదలవుతుంది ఈ చట్టంలో ఉన్నటువంటి ఫ్రెండ్లీ యాక్ట్, అర్థమైనా? కాబట్టి ఇక్కడ మనకి ఈ చట్టం పనిచేయట్లేదు అనేది సమస్య కాదండి. నిన్న ఈరోజు మంగళగిరిలో
ఒక వాటర్ దీని మీద కేసు అయింది. ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చారు. మేజిస్ట్రేట్ గారు 6 నెలల జైలు శిక్షను, 25,000 జరిమానా వేశారు ఇద్దరికి, అక్యూజ్డ్ 1 and 2 కూడా అనమాట. సో కఠినంగా శిక్షలు ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ఈ ఈ శిక్షలు అనేవి లేకపోతే ఇంకా పరిదగించిపోతారు ఇక్కడ ఏమైనా చేయదలుచుకుంటే. సో ఈ ఈ విషయంలో మాత్రము ఈ చట్టం అనేది చాలా కఠినంగానే ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తగిన యంత్రాంగం కూడా అవసరం ఉంది ఇక్కడ. చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్లో అది చూస్తుంది ఏంటంటే, యాక్టులు ఏ రకంగా అయితే యాక్టులు తయారు చేసి ఉన్నారో ఇంప్లిమెంటేషన్ కూడా అదే విధంగా ఉండాలి అది. ఇప్పుడు కాబట్టే వాళ్ళు ఆ స్థాయిలో ఉండగట్టు ఇక్కడ. ఇప్పుడు ఈ ఉదార భావం ఏంటి కారణం ఏంటి ప్రధానంగా? ఇప్పుడు మన చట్టాల్లో లోపాలా, లేదంటే పాలకులు ఏమన్నా మధ్యలో మల్టీనేషనల్స్ ఇదండి, ఇది చట్టాల్లో లోపమేనండి, చట్టం లోపల అధికారుల వల్ల కూడా లోపమేనండి. ఇటీవల కాలంలో మీరు చెప్పినట్టు మేము వినియోగదారుల సంఘం అనేది ఆ ఈ చైతన్య సదస్సులు కండక్ట్ చేస్తూ సత్యనపల్లి ఏరియాలో ఒక స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో నేను కూడా వెళ్ళాను, కండక్ట్ చేశాము. బయటకు వచ్చేటప్పుడు చూస్తుంటే ఈ ఇంటర్వెల్ సమయంలో పిల్లలు ఈ చేకోడీలు కొనుక్కుంటున్నారండి. చేకోడీలు కొనుక్కుంటున్నప్పుడు ఏమండి, ఇన్స్పెక్టర్ గారు పక్కనే ఉన్నారు ఆ రోజున, ఏమండి మరి ఈ చేకోడీలు ఇలా అమ్ముతున్నారు, ఎంత ఇదిగా ఉందో చూడండి, కలర్ ఎంత ఇదిగా వేశారో దేనికని చెప్పాను నేను, వెళ్దాం పదండి అని చెప్పని చెప్పని అక్కడ తయారు చేసే ఇది వెళ్ళాము. అదంతా ఆ ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక కర్మాగారం అక్కడ ఉందండి. మేము అన్నీ కూడా వీళ్ళు ఇలానే చేస్తున్నారు, మాకెవరు ఈ కలర్ కలపకూడదు, ఇంత కలపాలి ఇంత కలపకూడదు అని మాకు చెప్పలేదు. మీరు కనుక కేసు పెట్టేటైతే మేము కిరోసిన్ పోసుకుంటామని చెప్పని మాట్లాడటం జరిగింది. ఆ అధికారి ఆ రోజున కేసు పెట్టకుండా వచ్చేయటం జరిగింది. అర్థమైందండి, అంటే అవగాహన తరగతులు ఎవరు చేయాలి? వినియోగదారుల సంఘాలు కాదండి, చేయాల్సింది ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు చేయరు. పోనీ వినియోగదారుల సంఘాలకి మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పిన ప్రభుత్వం ఏమైనా ప్రభుత్వం నుంచి నిధులు కానీ వీళ్ళ దగ్గర నుంచి సహకారం కానీ ఉండదు. మరి ఇంకే వినియోగదారుల సంఘాలు చైతన్యవంతులు చేస్తున్నాం, మేము చైతన్యవంతులు చేస్తున్నాం కాబట్టి కొంతమంది అయినా ప్రశంసలు కలుగుతున్నారు. లేకపోతే తెలియదు, మేము మారుమూల కాలంలో ఇలా జరుగుతుంది, మారుమూల గ్రామంలో ఇలా జరుగుతుంది అని చెప్పాము కాబట్టి వాట్సాప్ ద్వారా పంపించాం, మేము సోషల్ మీడియా ద్వారా అందరికి పంపించాను కాబట్టి ఈయనకి కూడా పంపించాను అనుకుంటే అలర్ట్ రాయండి. మిగతా విషయాలు వచ్చేప్పటికీ ఇప్పుడు చిన్న హై స్కూల్స్ దగ్గర కానీ స్కూల్స్ దగ్గర కానీ చూస్తే చిన్నది ఇంత సైజులో వాటర్ వేసి అందుట్లో కెమికల్ వేసి ఇస్తున్నారండి, అదెంత హావ్? అదేమన్నా ఇదా సేఫా చెప్పండి, అన్సేఫే కదా. రీసెంట్ గా ఇప్పుడు పిల్లలకి బాగా, ఇప్పుడు మనకి హరిబాబు గారు స్కూల్స్ దగ్గర, కాలేజీన బడ్డీ కోట్ల దగ్గర ఒక బాగా లోపల గాలి అంతా నింపి ఏంటి అవన్నీ, ఇప్పుడు అనుమతి ఉన్న ప్యాకెట్లైనా ఇప్పుడు స్నాక్స్ రూపంలో చాలా ఇట్లకి అట్రాక్ట్ అయిపోతున్నారు, అవి అసలు పర్మిషన్ ఉన్నాయా ఆ ప్యాకెట్ ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రధానంగా? సార్ ఇవన్నీ కూడా రిప్యూటెడ్ కంపెనీలే చేస్తున్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లైసెన్స్డ్ చేస్తున్నాయి. మొన్న అలా రీసెంట్గా మీకు తెలిసి విజయవాడలో చిన్న దాంట్లో ఈమోజీ ఒకటి వచ్చి ఆ పిల్లలు మింగేసి ఒక అబ్బాయి చనిపోయారు కూడా. సో దాని మీద మేము సీరియస్ అయిపోయాం, గవర్నమెంట్ కూడా సీరియస్ అయిపోయి కంపెనీ మీద యాక్షన్ తీసుకున్నాము, వాటి మొత్తం సీజ్ చేయటం అన్ని జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ కానీ అధికారుల వ్యవస్థ కానీ ఇవన్నీ ఎవరైనా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఆ రోజు వస్తున్న రియాక్షన్ బిఫోర్గా ఉంటే ఏమండి విజయ్ అండి, ఎందుకంటే విజయన్ అయ్యి కంపెనీ అక్కడ తయారు చేస్తాను విజయవాడలో పట్టుకున్నారు వీళ్ళు, అదంతా నెయ్యి కాదు, ఫ్యాట్ కొవ్వుతో జంతువుల కొవ్వుతో తయారు చేస్తున్నారు. పెద్ద బ్రాండ్ ఉన్న కంపెనీ, అలాగే ఎన్ని బ్రాండ్ ఉన్న లైసెన్స్ తీసుకుంటున్నాడు, అందుట్లోనే ఉన్న నాసిరాగా సరుకును అన్సేఫ్ పెడుతున్నాడు. దీని ప్రమాదాలు మాకేగా, తినేది మేమే కదా, ఇలా దీంట్లో పసుపు ఉంది, పసుపు మంచిది అనుకుంటాం కానీ అందుట్లో అన్సేఫ్ అని చెప్పారు అంటే ఎట్లా? ప్రస్తుతం ప్రతి దాంట్లో వాడతారు ఆడవాళ్ళు, కాళ్ళకు పూసుకుంటారు మొహానికి పూసుకుంటారు, మరి చర్మ వ్యాధులు ఎందుకు వస్తున్నాయండి? బహుమతి మనకి ఇప్పుడు ఇవన్నీ ఏంటి చర్యలు చేపట్టకపోవడానికి లోపం ఏంటి? ఎక్కడ లోపం అయితే లేదండి, మా ప్రయత్న లోపం లేదు, ఉన్నటువంటి పరిమితమైనటువంటి మా యొక్క దీంతోనే మేము అన్ని నిర్వర్తిస్తున్నాము. మీరు అన్నట్లు కొత్తగా ఇంకా ఇన్స్పెక్టర్స్ రావాల్సిన అవసరం ఉందండి. ఈ ఒక నేనైతే ఏదైతే చెప్పాను, ఈ 100 మంది ఇన్స్పెక్టర్లు రేపు కొత్తగా ఎపిపిఎస్సి ద్వారా రాబోతున్నారు. వీళ్ళందరూ వస్తే మాత్రం జిల్లాకి అంటే జిల్లాలో నిఘా ఎక్కువగా పెట్టడానికి ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేరే డిపార్ట్మెంట్ లాగా ఇన్ఫార్మేషన్ వ్యవస్థ మా దగ్గర లేదండి. తెలంగాణలో చూస్తున్నట్టయితే టెస్టింగ్ లాబొరేటరీ, సంచార లాబొరేటరీ ఉంది,
ప్రతి గ్రామానికి వెళ్ళటానికి వాళ్ళు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి, మన ప్రభుత్వం తీసుకురాలా. ఒక్కటి సార్, తెలంగాణ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి అసలు పోలిక లేదండి. ఎందుకంటే అక్కడ ఇంప్లిమెంటేషన్ జీరో అండి. అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు 10 మంది అండి. అక్కడ ల్యాబొరేటరీ ఉంది, మనకు లేదు. ల్యాబొరేటరీ లేకపోవడం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ లేదండి. ఇప్పుడు దానికి కూడా అండి, గవర్నమెంట్ మాకు విజయవాడ వైజాగ్ లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ రీకన్స్ట్రక్షన్స్ కోసం 50 లక్షల రూపాయలు ఎఫ్ఎస్ఎస్ఏ ఢిల్లీ వారి ద్వారా ఇచ్చిందండి. సో అది తయారైపోతే ఆ తర్వాత ఒక 7 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి గవర్నమెంట్ ఈజ్ రెడీ టు శాంక్షన్ అండి. అది వచ్చిందంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరీ ఒకటి వస్తుంది మనకి ఈ లోపల. సో అది రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్లో ఈ రోజు కావాలంటే కుదరదు ఏదైనా కానీ. ఇప్పుడు బైఫర్కేషన్ అయ్యి ఇన్ని రోజులు అయితే కూడా మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి స్పీడప్ చేయాల్సిన అవసరం. ఎవరైనా చనిపోతే ప్రమాదం జరిగితే దీనికి ఇది పెద్ద పెద్ద మాల్స్ లో కూడా ఇప్పుడు ప్యాక్డ్ సిస్టమ్ ఎక్కువైపోయింది. ఏంటి ఈ ప్యాకింగ్ సిస్టమ్? జనాలు కూడా ఏంటంటే ఒక పెద్ద మాల్స్కి వెళ్ళటం ఒక కల్చర్ అలవాటు పోయింది, ఒక ఫ్యాషన్గా భావిస్తున్నారు. ప్యాకింగ్లో ఎంత సేఫ్ అనేది కూడా ఎవరు చోట్ల ప్రతిదీ ప్యాకింగ్ సిస్టమ్లు అంతా క్యారీ చేసుకొని ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఏంటి వీటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ఎందుకు లేదండి, జాన్సన్ ఉంది, అది కొనుక్కుంటున్నాం, పిల్లలు కొనుక్కున్నాం, పౌడర్ కొనుక్కున్నాం, అది కూడా వాడకూడదు, దానివల్ల క్యాన్సర్గా వస్తుంది చిన్న చంటి పిల్లలకి. ఎందుకంటే ఇమ్యూనైజేషన్ పవర్ తక్కువ కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా అటాక్ అవుతుంది అని చెప్పని ఆ టెస్టింగ్ ల్యాబొరేటరీ, డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీ జైపూర్లో ఉంది. జైపూర్లో నుంచి వచ్చిన రిపోర్టు, వీళ్ళు ఎక్కడి నుంచి నమూనాలు సేకరించారో ఆ నమూనాలు సేకరించిన వాళ్ళందరూ కూడా జాతీయ బాలల హక్కుల కమిషన్ వాళ్ళు ఏమన్నా ఇచ్చేశారు, ఇది అన్సేఫ్ అని చెప్పని వస్తుందండి, ఇదేంటి అని చెప్పనప్పటికీ అందరూ సీసీఎస్కి చీఫ్ సెక్రటరీలు రాశారు. ఎవరు కూడా వెళ్ళి అమ్ముతున్నా సరే వాళ్ళని పట్టుకోట్లు అమ్మాల్సి వాళ్ళని ఏం చేస్తారనే. మనం చర్చా కార్యక్రమాలు పెట్టుకుంటానికే తప్ప ఆచరణ మటుకు శూన్యం అండి. ప్రభుత్వం ఇది వైఫల్యం అయిపోయిందండి. ఈ ప్రభుత్వం చేతకాని తరం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు కూడా సంచార టెస్టింగ్ ల్యాబొరేటరీలు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వంలో ఈ రోజు వరకు కూడా సార్ చెప్తున్నారు, కానీ అది ఎప్పటికి అమలు అవుతాయి, ఎన్నేళ్ళకి అమలు అవుతాయి? అన్ని కాగితాల మీద ఉంటాయండి. అంతే తప్ప వినియోగదారుడు నష్టపోవలసిందే, అనారోగ్యంతో చచ్చిపోవలసిందే. పబ్లిక్ ఏం చెప్తారు మీరు చివరిగా? పబ్లిక్ అంటే పబ్లిక్ అవేర్నెస్ రావాలని, తిరగబడాలని అధికారుల మీద ఎమ్మడబడి కొట్టాలి. గోస్మద్దిని గారు, ఆహార పదార్థాలు తినడం వల్ల ఎంత ప్రమాదకరమో, కల్తీలు చేసే వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు చేస్తారు, ఎలాంటి చట్టాలు మీరు చివరిగా? చాలా కఠినంగా శిక్షలు ఉంటున్నాయండి. కల్తీలకు పాల్పడితే మాత్రము ప్రతి ఒక గ్రేడెడ్ పెనాల్టీస్ అంటాం, గ్రేడెడ్ పనిష్మెంట్స్ అంటాం వాటిని. దాంట్లో కూడా గ్రీవియస్ హర్ట్ అనే 2 రకాలు ఉంటాయండి. అంటే ఏంటి, మనకు బాగా దెబ్బ తగిలితే హర్ట్ అంటాము, ఇంకా ఎక్కువ తగిలితే గ్రీవియస్ హర్ట్ అంటాము. ఆ రకంగా ఆరోగ్యానికి కూడా అలా హర్ట్ జరిగితే కన్నా దానికి సంబంధించి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఉన్నాయి. అలాగే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెనాల్టీస్ ఉన్నాయండి. సో ఎక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడ వెనక్కి పోవట్లేదు, ఏమీ చేయలేదు అనేది మాత్రం తప్పండి. ఎందుకంటే ఈ డ్యూ కోర్సులో కొంచెం లేటుగా వచ్చేమో తప్ప లేకుండా పోయేది మాత్రం ఉండదు. గ్యారంటీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య అయితే ఉండదండి. సార్ గౌస్ గారు, చిన్నది వచ్చి లాస్ట్ లో నేను ఒకటి చెప్తానండి. ఈ షుగర్ లెస్ స్వీట్స్ అని వస్తున్నాయి. అవును సార్, ఈ షుగర్ లెస్ స్వీట్స్ నిజమే అనుకుని ఒక జడ్జి గారు వాళ్ళ భార్యకి షుగర్ ఉంటే తీసుకెళ్ళి తినిపించాడు. అది మన సరౌండింగ్స్లోనే జరిగింది. ఇక్కడే తినిపిస్తే ఆమె కోమాలోకి వెళ్ళింది, షుగర్ ఎక్కువై. ఆయన అది టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపిస్తే అందుట్లో షుగర్ కంటెంట్స్ ఉన్నాయి అని చెప్పని వచ్చింది. మరి ఏం చేస్తామని చెప్పండి? ఒక జడ్జి న్యాయమూర్తి అలాగా ఉంటే నమ్మాడు, ఎవరైనా నమ్ముతారు షుగర్ లెస్ అంటే? నేను షుగర్ పేషెంట్ నమ్ముతాను. మరి యంత్రాంగం ఏం చేస్తుందండి? అది ఒకటి పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు. ప్యాకెడ్ అది, ప్యాకెడ్దే షుగర్ లెస్ అంటే. ఇంకొక విషయం చెప్పాలండి, షుగర్ లెస్ అనే దానికి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే షుగర్ కి ప్రత్యయం అంటే ఆల్టర్నేటివ్ ఉంది, వేరే అది వేస్తున్నారు. ఇప్పుడు షుగర్కి ఆల్టర్నేటివ్ కెమికల్ ఉంది ఒకటి, ఆ కెమికల్ అసెక్లోఫేమ్ అని అంటాం దాన్ని. ఏమే టేబుల్ టాప్ స్వీట్నర్స్ అంటాం వాటిని కొన్నింటిని, ఏదైతే మన శాక్రిన్ సోడియం ఉంటుందో ఆ టైప్లో కొన్ని. అలాంటివి కూడా మేము సజెస్ట్ చేయడం ఏంటంటే అవి కూడా వాడద్దండి అంటాం. వాస్తవానికి షుగర్ లెస్ అంటే షుగర్ ఉండకూడదని అర్థం అంతే. షుగర్ ఏదో ఒక ప్రత్యయం దానికి కలుపుకొని తినడం అని కాదు.
కాబట్టి ప్రజల్లో కూడా అది రావాలి. ఎందుకు షుగర్ లెస్ తీపి లేకపోతే తినలేని పరిస్థితి వస్తుంది ప్రజల్లో. కాబట్టి కెమికల్స్ వస్తున్నాయి దానికి. ఆ కెమికల్స్ అది ప్రమాదకరం. ఆహార పదార్థాల కల్తీలు పరిష్కార మార్గాలపై ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతర్వశారు నమస్కారం.